గుడివాడ అమర్నాథ్ పనికిమాల మంత్రిని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రైల్ అన్నారు. ఐటీ మంత్రిగా ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి తీసుకురాలేదని విమర్శించారు. మంత్రి అమర్నాథ్ నోరు పారేసుకుంటే బట్టలోడు తీసి విశాఖ జగదాంబ సెంటర్లో కూర్చోబెడతామన్నారు కిరణ్ రైల్. ఇక వైసీపీ మంత్రులను తరిమే సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రజలు పవన్ కళ్యాణ్ను విమర్శించే వారిని బుద్ధి చెప్తారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి గుడివాడ అమర్నాథ్కు లేదని, కాపుకులాన్ని అడ్డం పెట్టుకుని పనికిమాల విమర్శలు చేస్తున్నారని, వైజాగ్లో 600 ఎకరాల భూ కబ్జాకు అమర్నాథ్ పాల్పడ్డారని విమర్శించారు. మంత్రిని చెప్పుకుంటూ ఈ రాష్ట్రానికి కానీ, ఈ తన గెలిచిన నియోజకవర్గానికి కానీ, తన కుటుంబానికి తన భార్యా బిడ్డలకు కానీ పనికిరాని మంత్రి ఎవరు ఉన్నారా అంటే గుడిసెట్టి అమర్నాథ్ మాత్రమే. ఆయన పేరు మేము నామకరణం అలా చేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. అతని వల్ల ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి ఇస్తే ఒక్క కంపెనీ కూడా తీసుకురాకుండా బజ్జీల అంగడి, బజ్జీ బండీలు, పాప్కార్న్లు, శాండ్విచ్ బండ్లు, పిజ్జాలు, బర్గర్లు, ఆఖరికి డ్యాన్సులు, బార్లు, క్లబ్బులు, దీనికి తప్ప ఈ రాష్ట్రానికి లేదా వాళ్ళ భార్యకు కూడా పనికిరాని మంత్రి ఎవడున్నానంటే అది గుడిసెట్టి అమర్నాథ్ మాత్రమే. అతను అంటాడు వీళ్ళకి భయం, ఎక్కడ పుత్తుల్లో భాగంగా రేపు గవర్నమెంటు మా పడగొడతారేమో, రేపు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారేమో, మమ్మల్ని సొక్కాయలు డ్రాయర్లు తీసి కూర్చోబెడతారేమో అనకాపల్లి రోడ్లలో, వైజాగ్ జగదాంబ జంక్షన్లో అని భయపడుతున్నారు. ఖచ్చితంగా అదే చేయబోతాం. రేపు ప్రజా అధికారం మా ప్రభుత్వం కానీ ఏర్పడితే, ఏర్పడుతుంది కూడా, ప్రజల దగ్గర బట్టలు ఓడదీసి నిక్కర్లతో జగదాంబ సెంటర్లో ఈ గుడినాథ్ అమర్నాథ్ కూర్చోబెడతాం. గుడివాడ అమర్నాథ్ని నోరుంది కదా అని చెప్పి, అసలు నువ్వు కాపుకులను పుట్టినావా అని మాకు అనుమానం ఉంది. మీ తాతను మీ నాన్నను అడగాల్సి వస్తుంది నువ్వు ఏ కులంలో పుట్టావో. ఎందుకంటే మీ నాన్న కానీ మీ తాత కానీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పొడిచింది ఏమీ లేదు, మంత్రిగా ఉన్నప్పుడు పొడిచింది ఏమీ లేదు. మీ కుటుంబం వల్ల ఊరికే ఈ భారతదేశానికి, ఈ రాష్ట్రానికి నష్టమే తప్ప మీరు ఏం తీసుకొచ్చిన పరిశ్రమలు కానీ మీరు చేసింది మంచి అంట ఏమీ లేదు. ఈరోజు మీరు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి కోసమునో, తెలుగుదేశం పార్టీ మూవీ అనుకునో, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు పార్టీ పెట్టి ఏమి సాధించారు? మీరేమైనా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి వచ్చారు, సగం మంది ఎంపీలు దొంగలు, డకాయిట్లు, నెక్స్ట్ నైట్లు, తీవ్రవాదులు, ఆర్థిక నేరగాళ్ళు అందరూ నీ పార్టీలో చేరితే నీది ఒక పార్టీ అయింది. ఆ పార్టీ పేరే వైఎస్ఆర్ సిపి, యువజన శ్రామిక రైతు రాజ్యం కాదు, దాన్ని మేము రకరకాల పేర్లు పెట్టాం.